హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాంతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం మన అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 డే చార్ట్ ఓపెన్ చేశాను ఇక్కడ, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం మనం. అండ్ నిఫ్టీ 50లో క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ అడుగుతాను, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. మార్కెట్ ఇక పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? మీకు కనిపిస్తే కమెంట్ చేసి చెప్పండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం 2 సినారియోస్ మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్, ఒకవేళ మార్కెట్ బై అంటే పైకి వెళ్తే, బుల్లిష్ సైడ్ వెళ్తే మార్కెట్ ఏమేమి ఫేస్ చేస్తుంది? ఒకవేళ మార్కెట్ బియరిష్ అంటే మార్కెట్ కిందికి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ ఏమేమి సపోర్ట్లు ఫేస్ చేస్తుంది, మార్కెట్ ఎలా ఉంటుందో దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ నిన్న కూడా చెప్పాను, ట్రెండ్ రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయని చెప్పి. దానికన్నా ముందు రోజు కూడా మనకు ఒక ట్రెండ్ రివర్సల్ క్యాండిల్ వచ్చింది, దోజీ క్యాండిల్, దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది ట్రెండ్ రివర్సల్ క్యాండిల్, ఇది కూడా ఒక ట్రెండ్ రివర్సల్ క్యాండిల్. ఇవాళ మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ ఒక వచ్చిందో కన్ఫర్మేషన్ క్యాండిల్, అది మనకి బౌన్స్ అయినట్టు అనిపిస్తుంది నాకు, బట్ నాట్ ష్యూర్ మార్కెట్ ఏమన్నా అవ్వచ్చు. సో సినారియోస్ మాట్లాడుకుందాం ఫస్ట్. అండ్ బెరిష్ క్యాండిల్ ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇది వచ్చేసి మనకి దోజీ క్యాండిల్, డౌన్ ట్రెండ్లో మనకి క్యాండిల్ ఫామ్ అయితే మార్కెట్ అనేది అప్సైడ్, దీని తర్వాత ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, అది ఇవాళ ఫామ్ అయింది, నిన్న ఫామ్ అవ్వలేదు, బట్ స్టిల్ మార్కెట్లో ఏమన్నా అవ్వచ్చు. కాబట్టి ఇవాళ మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది, అది కూడా ఇన్వర్టెడ్ హ్యామర్ తర్వాత. దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు, దీన్ని దోజీ క్యాండిల్ అంటారు. దాని తర్వాత ఇవాళ ఒక కన్ఫర్మేషన్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇవాళ ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది. సో మార్కెట్ అనేది అప్సైడ్ ర్యాలీ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఛాన్సెస్. ఓకే, ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా డౌన్ ట్రెండ్లో ఒక ఫామ్ అయ్యే క్యాండిల్ ఇన్వర్టెడ్ హ్యామర్. దాని తర్వాత మనకి మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక క్యాండిల్ కావాలి, అది కూడా గ్రీన్ కలర్ కన్ఫర్మేషన్ కోసం. అండ్ అదే క్యాండిల్ మనకి ఇవాళ ఫామ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ గ్యాప్ ఫ్రమ్ ఇన్వర్టెడ్ హ్యామర్ టు అనదర్ క్యాండిల్. సో సేమ్ అనదర్ క్యాండిల్ కూడా మనకి ఇవాళ కొద్దిగా గ్యాప్ అప్ అయితే, దగ్గర మనకి 100 పాయింట్స్ గ్యాప్ అప్ అనుకుంటా మార్నింగ్ చూస్తే కనుక. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి గ్రీన్లో క్లోజ్ అయింది క్యాండిల్. బట్ మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళాలనుకోండి ఏమేమి ఫేస్ చేస్తుంది, రెసిస్టెన్స్ని అండ్ అదేవిధంగా సపోర్ట్స్ని అని చూసుకుందాం. దాని తర్వాత బేరిష్ సైడ్ మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి కిందికి వస్తే మార్కెట్ ఏం ఫేస్ చేస్తుందో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో నేను ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళాలనుకోండి ఫస్ట్గా ఫేస్ చేసేది మార్కెట్ 17,200 లెవెల్ని ఫేస్ చేస్తుంది, దాని తర్వాత 17,300. సో మార్కెట్లో ఈ క్యాండిల్ని చూస్తేనైతే నాకు 17,200 ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. ఈ హై, దీని హై వచ్చేసి మనకి 17,300. సో మెయిన్గా మనకు వచ్చేది 17,300నే రెసిస్టెన్స్గా మనం కన్సిడర్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ నుంచే మార్కెట్ రిజెక్ట్ అయింది కాబట్టి మార్కెట్లో మనం చూడాల్సింది 17,300ని అబ్జర్వ్ చేయాలి. సో మార్కెట్ 17,300 పైన మనకి ట్రేడ్ అయ్యి మార్కెట్ ప్రైస్ అనేది అక్కడనే స్టేబుల్గా ఉందనుకోండి, సో నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ మనకి ఇక్కడ 17,600 కనిపిస్తుంది నాకు. నెక్స్ట్ రీటెస్ట్ చేసే లెవెల్, మధ్యలో కూడా లెవెల్స్ ఉన్నాయి 17,400 అండ్ 17,500, బట్ స్టిల్ నాకు అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. ఈ క్యాండిల్స్ని చూసి చెప్తున్నానండి, ఈ క్యాండిల్స్ హై వచ్చేసి మనకి 17,600. ఇక్కడ మనకి ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ వచ్చేది 17,600. సో మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటేనైతే ట్రెండ్ అనేది బేరిష్ ట్రెండే ఉంది. సో ఆ బేరిష్ ట్రెండ్ని బ్రేక్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి సపోర్ట్స్ కూడా ఉన్నాయి మార్కెట్ అప్సైడ్ వెళ్ళడానికి, డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఏమున్నాయి అవి కూడా మాట్లాడుకుందాం. సో అప్సైడ్ వెళ్ళడానికి ఫస్ట్గా మనకి బ్రేక్ అవ్వాల్సింది 17,300 అండ్ 17,600. సో మార్కెట్ అప్ వెళ్ళింది అనుకోండి, ఈ మార్కెట్ ఈ లెవెల్లో ఉంటే అప్సైడ్ ర్యాలీ అనేది స్టార్ట్ అయినట్టే. సో ఇది అప్సైడ్ బై సైడ్ వెళ్ళడానికి ఏమేమి కావాలో అదైతే మనం మాట్లాడుకున్నాం. అండ్ బేరిష్ సైడ్ ఒకవేళ మార్కెట్ కిందికి వచ్చింది అనుకోండి మార్కెట్ ఏం ఫేస్ చేస్తుంది కింది సైడ్ అది కూడా చూసుకుందాం మనం. మార్కెట్ ఇప్పుడు అట్ ప్రజెంట్గా అయితే బేరిష్లో ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్లో చూస్తే నాకైతే కిందికి వచ్చి రావడానికి ఈ లో ఉంది, దాని తర్వాత ఈ లో ఒక సపోర్ట్ ఉంది, దాని తర్వాత ఈ లో సపోర్ట్ ఉంది. సో ఈ లో వచ్చేసి 17,000 అబోవ్ ఉంది. సో ఫస్ట్ 17,000 అనుకుందాం మనం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 16,900 ఒక సపోర్ట్ ఉంది అండ్ 16,800 ఒక సపోర్ట్. సో మార్కెట్
కిందికి రావాలనుకోండి ఫస్ట్గా మార్కెట్కి, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ 17,166లో ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్ కిందికి రావాలంటే ఫస్ట్గా మార్కెట్కి ఒక సపోర్ట్ ఉంది, మార్కెట్కి ఫేస్ చేయాల్సింది. సో దాని తర్వాత మార్కెట్ అక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. సో అది బ్రేక్ అవుతేనే 16,900 లెవెల్ ఉంది, మళ్ళీ అది కూడా బ్రేక్ అవుతే 16,000. సో ఫ్రీగా మార్కెట్ అనేది ఇంకా కిందికి రాకపోవచ్చు. సో అప్ సైడ్ వెళ్ళడానికి మార్కెట్కి 200 పాయింట్స్ ఉంది, కిందికి రావడానికి కూడా మార్కెట్కి ఒక 150 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ మధ్యలో ఏమన్నా జరగవచ్చు. సో మనకి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, ఒకవేళ ఇది బ్రేక్ అయిపోయి దాని తర్వాత మార్కెట్ ఇక్కడ స్టేబుల్గా ఉంటే అప్ సైడ్ ర్యాలీ ఉందనుకోండి మీరు, అండ్ ఒకవేళ ఇది రిజెక్షన్ అయ్యి మార్కెట్ కిందికి వచ్చిందనుకోండి వెంటనే మీకు డౌన్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది 17,000 లెవెల్ని, సైకలాజికల్ లెవెల్. అండ్ ఇక్కడ అదే లెవెల్ ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి నెక్స్ట్ వచ్చే లెవెల్ మనకి 16,700 అని మనం ముందు అనుకున్నాం, బట్ 16,700 కన్నా ముందు ఈ సపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 16,900 ఉంది, 16,800, ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాతనే మార్కెట్ కిందికి వస్తుంది. సో ఈ లెవెల్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇదైతే క్లియర్గా అండి. సో కన్ఫ్యూజన్ అవుతే కనుక సారీ అండి, అండ్ నేనైతే క్లియర్గా అర్థం చెప్పడానికి ట్రై చేశాను. ఓవరాల్గా మార్కెట్ అయితే బెరిష్లో ఉంది, బట్ మనం అబ్జర్వ్ చేద్దాం ట్రెండ్ అప్ సైడ్ డైరెక్షన్లో వెళ్తుందా, డౌన్ సైడ్ డైరెక్షన్లో కంటిన్యూ అవుతుందా అని చెప్పి. అండ్ అదే విధంగా మనం ట్రేడ్ తీసుకున్నాం, అదే డైరెక్షన్లో ట్రేడ్స్ తీసుకుందాం. అండ్ అదేవిధంగా 15 మినిట్స్ చార్ట్కి వెళ్దాం, 15 మినిట్స్లో మనకి ఇవాళ డేలో ఏం జరిగిందో దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. నాకైతే ఓవరాల్గా 15 మినిట్స్ చార్ట్ చూస్తే కనుక సేమ్ 3 డేస్ నుంచి మార్కెట్ అయితే అదే కన్సాలిడేషన్ అవుతూ కనిపిస్తుంది నాకు, అండ్ అది అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఓల్డ్ డే చూసి. అండ్ ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ నుంచే మార్కెట్ అనేది రిజెక్షన్ అయింది ఈ గ్యాప్ నుంచే. సో ఈ గ్యాప్ నుంచే మార్కెట్ 17,300 అబోవ్ ప్రైస్ నుంచి రిజెక్ట్ అయింది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, దాని తర్వాత మళ్ళీ ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది, అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్స్ మార్కెట్ అనేది పైకి వెళ్తూ సపోర్ట్ తీసుకుంటుంది, దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్. సో మార్కెట్ ఎప్పుడైనా కూడా స్ట్రేట్గా వెళ్ళింది అనుకోండి ఈజీగా మళ్ళీ ఫాలో అవుతుంది. సో మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రేట్గా వెళ్తే అదంత స్ట్రాంగ్గా ఉండదు. ఇక్కడ మనకు అదే కనిపిస్తుంది, ఇక్కడ మార్కెట్ ఆ రోజు 15 మినిట్స్లో స్ట్రేట్గా వెళ్ళింది, ఇక్కడ ఎక్కడ సపోర్ట్ లేకుండా మళ్ళీ అదే ప్రైస్కి వచ్చి తీసుకొచ్చేసింది ప్రైస్. అండ్ బట్ మార్కెట్ ఎప్పుడైనా కూడా పైకి వెళ్ళాలనుకోండి మనకి స్ట్రాంగ్ సపోర్ట్స్ కనిపించాలి మార్కెట్కి, అండ్ ఇక్కడ మనకి ఇవి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇలా మార్కెట్ ఫామ్ చేస్తూ వెళ్తుంది. ఇక్కడ మనకి 17,000, ఇది 16,900, అండ్ ఇది 16,800. ఓకే, ఇప్పుడు మార్కెట్కి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. మార్కెట్ కిందికి రావాలనుకో ఫస్ట్గా ఫేస్ చేయాల్సింది రెసిస్టెన్స్ ఫేస్ చేయాలి, దాని తర్వాత సపోర్ట్ ఫేస్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ కిందికి వస్తే రెసిస్టెన్స్. సో మార్కెట్ అనేది కిందికి అంత ఫ్రీగా రాకపోవచ్చు అని అనుకుంటున్నాను, జస్ట్ నా అనాలిసిస్ మాత్రమే. సో మార్కెట్లో ఏమన్నా జరగవచ్చు, ఎందుకంటే మార్కెట్స్ ఓవరాల్గా చూస్తే కనుక వీక్గా ఉంది చార్ట్ అయితే, అండ్ గ్లోబల్లీ చూస్తే కనుక అది కూడా కోవిడ్ ఆ న్యూస్ ఈ న్యూస్ అనుకుంటా కూడా గ్లోబల్లీ కూడా వీక్గా ఉంది. కాబట్టి మార్కెట్లో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో ఓపెన్ అవ్వచ్చు, గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి మనం ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేసి ట్రేడ్ తీసుకుందాం. ఓకే, ఇదైతే క్లియర్గా అండి. అండ్ దీంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్గా వచ్చేది మనకి 17,200, దాని తర్వాత 17,300, దాని తర్వాత మనకి 17,400, 17,500. సో ఫస్ట్ అయితే మనకి లెవెల్స్ చూడాల్సింది మనం 17,300 అండ్ 17,600 అప్ సైడ్. సో డౌన్ సైడ్ కనుక చూసుకుంటే 17,000 అండ్ 16,900 అండ్ 16,800 నిఫ్టీలో. క్లియర్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం, అండ్ కొద్దిగా వీడియో లెంత్ అవ్వబోతుంది, సో అయినా కూడా మీరు పేషెన్స్గా చూడండి. బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ కూడా నాకు 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అని అనిపిస్తుంది, అది కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఇది కూడా కన్సాలిడేషనే కనిపిస్తుంది నాకు 2 డేస్ నుంచి, మనకైతే 3 డేస్ అయితే అయ్యిందో, ఈ వాలెట్కి 3 డేస్ అయింది ఈ మన 15 మినిట్స్ చార్ట్ చూస్తే కనుక. సో ఇక్కడ కూడా చూడండి సేమ్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో గ్యాప్ ఇక్కడ నుంచే గ్యాప్ డౌన్ అయింది, దాని తర్వాత మార్కెట్ రిజెక్షన్ అయింది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి కూడా. 37,000 ఏదైతే లెవెల్ ఉందో ఆ 37,000 లెవెల్ చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి కూడా. ఈ గ్యాప్ అవుతుందో ఈ గ్యాప్ని అబ్జర్వ్ చేయాలి చాలా వరకు. అండ్ ఇక్కడ లెవెల్ నుంచి మార్కెట్ కనుక పైకి వెళ్తే అప్ సైడ్ వెళ్తుంది, అండ్ ఇక్కడ నుంచే మార్కెట్ అనేది రిజెక్షన్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ ఈ లెవెల్స్ అయితే మనం అబ్జర్వ్ చేద్దాం బ్యాంక్ నిఫ్టీలో కూడా. అండ్ అదేవిధంగా డే చార్ట్కి వెళ్దాం మనం, డే చార్ట్కి వెళ్ళి డే చార్ట్లో అనాలిసిస్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ కొద్దిగా వీడియో లెంత్ అవ్వబోతుంది ఎందుకంటే
ఆల్రెడీ చాలా టైం తీసేసుకున్నాను నేను మీ దగ్గరికి అని. అండ్ ఇక్కడ చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకున్నట్టే కనిపిస్తుంది, బట్ నాట్ ష్యూర్. ఇక్కడ చూడండి, నేను 200 డేస్ ఈఎంఐ పెట్టాను నేను ఇక్కడ, అండ్ ఇక్కడ 200 డేస్ ఈఎంఐ దగ్గర మార్కెట్ మొన్న టచ్ చేసింది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా వీక్గా ఉంది క్యాండిల్, స్టిల్ నాట్ కన్ఫర్మ్. ఈ గ్యాప్ని మనం ఫిల్ చేసేదాకా ఏం చెప్పలేం. అండ్ ఇక్కడ మనకి చూడండి, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. గ్యాప్ నుంచి రిజెక్షన్ అయింది, అండ్ ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉండవచ్చు, ఎందుకంటే కంటిన్యూస్లీ హోల్ 5 డేస్ చూస్తే కనుక మనకి డౌన్ఫాలే ఉంది. మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కిందికి వచ్చింది. దాని తర్వాత ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ రావడం కామన్, అండ్ మార్కెట్లో మళ్ళీ అడ్కిన్ కూడా రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, బేరిష్లోనే ఉంటుంది. సో బట్ స్టిల్ ఇక్కడ మనకు ఒక సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా, అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ తీసుకోవచ్చు, బట్ నాట్ ష్యూర్, ఎందుకంటే చార్ట్ చాలా వీక్గా ఉంది, ఇండికేటర్స్ కూడా వీక్గా ఉన్నాయి. సో మనం లెవెల్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ మనం రేట్స్ అనేది తీసుకుందాం. అండ్ ఎందుకంటే ఒక 1-2 డేస్ అలాగే ఉంటుంది, దాని తర్వాత ఒక మనకి లెవెల్స్ వచ్చిన తర్వాత మనకి ఈ ట్రేడ్ చేయడం ఒక లెవెల్స్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మనకి డైరెక్షన్ అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు సపోర్ట్ లెవెల్లో ఉంది, లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను ఇది సపోర్ట్ లెవెల్లో ఉంది. మార్కెట్ ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేసిందని చెప్పి ఇక్కడ కూడా అదే టైం స్పెండ్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ ఇమీడియట్గా మనం లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చే లెవెల్ మనకి 36,364లో ఉంది కాబట్టి, నెక్స్ట్ వచ్చేది 36,500, దాని తర్వాత 37,000 లెవెల్, సో రెసిస్టెన్స్ ఇవి. అండ్ డౌన్ సైడ్ కనుక చూసుకుంటే 36,300లో ఉంది కాబట్టి మనకి ఇమీడియట్గా సపోర్ట్ 36,000, దాని తర్వాత మనకి 35,500 అనేది మనకి సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో. ఓవరాల్గా చూస్తే రెండు చార్ట్లు కూడా, అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఓవరాల్గా చూసుకుంటే బేరిష్లోనే ఉన్నాయి, బట్ నాకు సపోర్ట్ తీసుకొని అప్సైడ్ వెళ్తుంది అని అనిపిస్తుంది. సో ఇట్స్ మై పర్సనల్ వ్యూ, మీకేమనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అదేవిధంగా మనం ట్రేడ్ చేసుకుందాం, అండ్ రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి ట్రేడ్ చేద్దాం. నేనైతే ఆల్రెడీ చెప్పాను మార్కెట్లో ఈ లెవెల్స్ని బట్టి ట్రేడ్ చేయండి, ఒక 2 డేస్ మనకి కష్టం అవుతుంది, ఎందుకంటే లెవెల్స్ మనకి కరెక్ట్గా ప్రాపర్గా అర్థం అవ్వడానికి, ఎందుకంటే మార్కెట్ అక్కడ ప్రైస్ పైకి రావడానికి వచ్చిన తర్వాత మనకి స్పెండ్ చేసిన తర్వాత ఈజీగా మనము ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నాకు అనిపిస్తుంది, నేను చెప్పాను మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ రావాలంటే సపోర్ట్స్ ఉన్నాయి, అప్ సైడ్ వెళ్ళడానికి కొద్దిగా ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది, నేను ఇక్కడ చెప్పాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం, ఆప్షన్ చైన్ డేటాకి వెళ్ళి ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసుకుందాం మనం. ఫస్ట్ నేను నిఫ్టీ ఓపెన్ చేస్తాను నేను ఇక్కడ, అండ్ నిఫ్టీలో చూస్తే కనుక ఎక్కువగా ఓఐ 1,22,000 ఓఐ యాడ్ అయింది 17,000 లెవెల్లో, అండ్ 80,000 ఓఐ యాడ్ అయింది 16,800. ఇది మనకి ఫస్ట్ సపోర్ట్, ఇది సెకండ్ సపోర్ట్. అండ్ అప్సైడ్ కనుక చూసుకుంటే మనకి రెసిస్టెన్స్ 99,000 ఓఐ యాడ్ అయింది, ఇక్కడ 96,000 యాడ్ అయింది, ఇక్కడ 1,00,000 అండ్ 1,72,000. ఫస్ట్ 96,000 వచ్చేసి మనకి 17,300, అండ్ ఇది 99,000 ఓ యాడ్ అయింది 17,200. ఇది మనకి ఫస్ట్ సపోర్ట్, ఇది వెరీ క్లోజ్లో ఉన్నాం, సారీ ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది వెరీ క్లోజ్లో ఉన్నాం. దాని తర్వాత సెకండ్ రెసిస్టెన్స్ 17,300, వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అబ్జర్వ్ చేయండి. అండ్ అదేవిధంగా 17,400 ఉంది, అండ్ 17,500 కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇది. దాని తర్వాత 17,600 అయితే చాలా ఇంపార్టెంట్, మనకి 17,600 చాలా వరకు అబ్జర్వ్ చేయండి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం, బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకుందాం. ఓకే, సో నేను ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆప్షన్ చేయండి డేటా పైకి వచ్చాను, అండ్ ఇక్కడ మనకు ఓఏ చూసుకుందాం. 81,000 ఓఏ యాడ్ అయింది 36,000 లెవెల్లో, ఇది ఫస్ట్ సపోర్ట్. దాని తర్వాత 35,500లో 56,000 ఓఏ యాడ్ అయింది సెకండ్ సపోర్ట్. సో నెక్స్ట్ 69,300 ఓఏ యాడ్ అయింది 36,500 లెవెల్లో, అండ్ 86,000 ఓఏ యాడ్ అయింది 37,000 లెవెల్లో. ఇది మనకి రెసిస్టెన్స్ అండి, ఇది ఫస్ట్ 36,500, సెకండ్ 37,000 రెసిస్టెన్స్. సో ఓవరాల్గా కన్క్లూజన్ ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ వెరీ వీక్గా ఉన్నాయి, అండ్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అదేవిధంగా బౌన్స్ తీసుకొని అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ మనకి ట్రెండ్ రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ అప్సైడ్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి 15 మినిట్స్ చార్ట్లో మనం అబ్జర్వ్ చేద్దాం, ఎందుకంటే అక్కడ మనకి ట్రేడ్ ఆపర్చునిటీ దొరుకుతుంది కాబట్టి షార్ట్ టైం ఫ్రేమ్లో. సో అక్కడ చూసి మనం ట్రేడ్ చేసుకుని మీది కంప్లీట్ కన్క్లూజన్ అండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ మీకు ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.